హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. క్యాబేజీ 65 అండి, క్యాబేజీ పకోడీ అని కూడా అంటారు. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. క్యాబేజీ పకోడీకి నేను హాఫ్ క్యాబేజీని చిన్న చిన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. ఇలా కడుక్కుని దాన్ని ఒక బౌల్లో వేసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను, ఒక కప్పు కార్న్ఫ్లవర్ వేసుకున్నాను, ఒక స్పూన్ బియ్యం పిండి లేదా మైదా పిండి వేసుకోండి. ఇలా వేసుకుని దీంట్లో టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఫుడ్ కలర్ కొంచెం వేసుకున్నాను, అది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. కారం 1 స్పూన్ వేసుకుంటున్నాను. గరం మసాలా 1 స్పూన్ వేసుకుంటున్నాను. జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. పసుపు కూడా 1 స్పూన్ వేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోండి. ఇలా ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోండి. అందులో కొంచెం వాటర్ వేయండి, ఎందుకంటే వాటర్ వేయడం వల్ల ఇంకొంచెం బాగా కలుస్తుంది. గట్టి పకోడీకి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి. మనకి వేసేందుకు వీలుగా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ వేయాలి. ఎక్కువ వాటర్ వేసేసిన లిక్విడ్లా ఉండకూడదు, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పట్టుకొని వేసేటందుకు మనకు సులభంగా ఉండాలి. ఇలా కలుపుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా క్యాబేజీకి పడతాయి. ఇలా 10 మినిట్స్ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కిందే లేదో చూసుకోండి. కొంచెం వేసిన హీట్ ఎక్కింది, అది పక్కకు తీసేసుకొని ఇంకా కొంచెం కొంచెం పకోడీలా వేసేసుకోండి. నేను చెప్పే విధంగా చేయండి, చాలా బాగుంది. ఫంక్షన్లో ఎలా అయితే మనకు టేస్ట్ వస్తుందో అదే విధంగా టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది, ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇలాగే ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకొని బాగా వేయించుకోండి. పిల్లలు ఇలా ఈవినింగ్ టైం చలికాలం వేడివేడిగా పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇలా వేగిపోయినాక పక్కకి తీసేసుకోండి. అదేవిధంగా మిగిలిన కూడా అన్నీ పక్కకి తీసేసుకోండి. నేను చెప్పే విధంగా కలుపుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఇలా కలుపుకొని మళ్ళీ అదే విధంగా ప్రాసెస్లో కొంచెం కొంచెం పకోడీలా వేసేసుకొని ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపుకు టర్న్ చేసేసుకోండి. ఇలా కలిపేసుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత బౌల్లోకి తీసేసుకోండి. సింప్లీ సూపర్ టేస్టీగా ఉండే క్యాబేజీ 65 రెడీ అయిపోయింది కదా. మీకు నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది, ఓకేనా? ఇలా ఇందులో వేసుకోవడానికి ఫంక్షన్ స్టైల్ రావాలి కదా మనకి, కొంచెం జీడిపప్పుని ఆయిల్లో వేయించుకొని అందులో వేసుకుందాం. ఇవి లేకపోయినా పర్వాలేదండి, కరివేపాకు పచ్చిమిర్చి అయినా వేసుకుంటే సరిపోతుంది. ఇలా పల్లీలను కూడా వేయించి తీసుకున్నాను నేను. ఒక 4 పచ్చిమిర్చీలను చీలికలుగా కట్ చేసి ఆయిల్లో వేయించి పకోడీలో వేసుకున్నాను. అదేవిధంగా గుప్పుడు కరివేపాకును కూడా ఆయిల్లో వేయించుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి సేమ్ ఫంక్షన్లో ఎలా అయితే ఉంటుందో పకోడీ ఆ విధంగా వస్తుందండి. చూసారు కదా, చాలా క్రిస్పీగా టేస్టీగా బాగా వచ్చాయి. ఇదే విధంగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, ఓకేనా? నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోమాకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.